ఒక్కొక్కటిగా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్న సందర్భంలో చేనేత వర్గాలకి న్యాయం జరుగుతుందనే ఒక ఆశతో పద్మశాలి, దేవాంగ, మిగతా 17 ఉపకులాలు ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఒక 2000 నుంచి 3000 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని నిర్మించడం కోసము దాదాపు 1.5 సంవత్సరం నుంచి కృషి చేస్తూ వస్తుంది. దానికి ఒక కార్యరూపం దాలుస్తూ రేపు 22వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ పార్క్ని ప్రారంభించుటకు సంకల్పించారు. ఈ టెక్స్టైల్ పార్క్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల్ని స్వీకరించి సెంట్రల్ గవర్నమెంటు ఇప్పటికే వాటిని అంటే 2000 నుంచి 3000 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఒకేసారి డెవలప్ కాదు కాబట్టి దాన్ని క్లస్టర్స్గా ఒక్కో క్లస్టర్లో 200 ఎకరాల చొప్పున డెవలప్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ సూచించిందని తెలిసింది. దాని కింద రాష్ట్ర గవర్నమెంటు స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ అనే దాని కింద దాదాపు 70 కోట్ల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. అట్లాగే 659 కోట్లతో ఇంకొక ప్రతిపాదన పంపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలకు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా మన మోడీ గారు కూడా చేనేతని అత్యంత ఆదరణతో దాన్ని ఎంకరేజ్ చేయాలని ఒక సంకల్పించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం చేనేతని గనక సరి అయిన ఆలోచనతో గనక ముందుకు తీసుకెళ్తే ఒకప్పుడు చేనేత అనేది మన గవర్నమెంట్ అంటే ఇండియాలో 1851లోనే వరంగల్లో నేసిన తివాచీలు లండన్ ఎగ్జిబిషన్లో మొదటి స్థానం ఆక్రమించాయి 1851. అంటే చేనేత వర్గాలు చేనేత రంగం ఏదైతే ఉందో గత 60-65 సంవత్సరాల నుంచి రోజురోజుకి నిరాదరణకు గురవుతున్న క్రమంలో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మరొక్కసారి చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో పాజిటివ్ దృక్పథంతో ఉన్నందుకు చేనేత వర్గాల నుండి అభినందిస్తూ అట్లాగే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అనే నినాదంతో వెళ్తుంది. మిత్రులు సురేష్ చెప్పినట్టుగా అక్కడే ఎంతో కాటన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి కాటన్ ఉత్పత్తి దాన్ని బట్టగా నేయటము అదేవిధంగా రంగుల అద్దకము అట్లాగే ఫ్యాషన్ టెక్నాలజీ ఒక ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఆ వరంగల్ టెక్స్టైల్ పార్క్లో ఒక భాగంగా చేస్తే చాలా బాగుంటుందనే ఒక సంకల్పంతో వీవర్స్ డెవలప్మెంట్ తరఫున కానీ మా పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున కూడా ఇదివరకే గౌరవనీయులైన కేటీఆర్ గారికి మేము ప్రతిపాదనలు ఇచ్చాము. హ్యాండ్లూమ్ సెక్టార్ని టెక్స్టైల్ సెక్టార్ని ఫ్యాషన్ ట్రెండ్స్ నూతన ఫ్యాషన్ ట్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసి మరొకసారి దీన్ని ముందుకు తీసుకెళ్లమని కోరుతున్నాం. అట్లాగే ఎంతోమంది ఇప్పటికే 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్తో పాటు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వివిధ ప్రతిపాదనలు వీవర్స్ డెవలప్మెంట్ తరఫున ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ సానుకూలంగా పరిశీలించి ఆమోదించాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. ఇప్పుడు మన చేనేత పార్క్ గురించి